పుష్పా దొంగసలం కాదు దసరా నేచురల్ స్టార్ కాదు ప్యాన్ ఇండియా స్టార్ నాని అన్న ప్యాన్ ఇండియా స్టార్ బంచత్ ఇచ్చే ఏమనుకుంటారా బ్రో సినిమా మాత్రం హైలైట్ ఉంది బ్రో ఇచ్చేపడే ప్యాన్ ఇండియా స్టార్ ప్యాన్ ఇండియా స్టార్ మొత్తుకొని మొత్తుకొని నాకు తొందరగా ఏంటి అయినా నేను చెప్తా అయినా నేను చెప్తా ఇక్కడ ఒక రెండు నిమిషాలను కూర్చొని ఏయ్ కూర్చో అయ్యా సినిమా మాత్రం వేరే లెవెల్ అదిరిపోయిందే గుర్తుపెట్టుకోరే దసరా ప్రతి ఒక్కరు థియేటర్ చూడాలి ప్రతి ఒక్కరు థియేటర్ చూడాలి ప్లీజ్ దయచేసి దండం పెడతా ఏయ్ వా ఏం సినిమా అయ్యా అమ్మ అమ్మ ఏయ్ చెప్పా కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అయ్యా ప్లీజ్ దయచేసి సెకండ్ హాఫ్ ఫైట్ ఉంటుంది అమ్మ తోడు ఏం కొడతాడు పైనుంచి వచ్చి కత్తి తీసుకొచ్చి తలకాయ లేదు అబ్బా మైండ్ పోయింది బ్రో సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మొత్తుకొని మొత్తుకొని నాకు గుంత పోయింది అయినా మీకోసం చెప్తున్నా ప్లీజ్ ప్రేక్షకులకు మీకోసం చెప్తున్నా నాని అన్న రమేష్ వర్మ సార్ మీరు ఎక్కడున్నా సల్లగా ఉండాలి ప్లీజ్ దయచేసి ఇంకా ఇంకా మాకు ఇలాంటి వాడు ఇంకా దునియా సినిమాలు కావాలి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది బా డైరెక్షన్ హైలైట్ ఉంది కొత్త డైరెక్షన్ చాలా బాగుంది అంటే మనం ఇంతకుముందు చూసింది వేరు నాని అననే ఇప్పుడు చూడడం వేరు చాలా డిఫరెంట్ కంటెంట్ డిఫరెంట్ దసరా చాలా బాగుంది సూపర్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ స్టైల్ వేరు ఈ సినిమా హిట్ లేదు ఏ డౌట్ మీమి గట్టు పాన్ ఇండియా హిట్ పాన్ ఇండియా స్టార్ అయినావే అరే అస్తా చమ్మ తోటి బామ్మర్ది అందంగా వచ్చినాడే బామ్మర్ది మా సీన ముఖము తోటి ఇప్పుడు మస్త్ యాక్టింగ్ చేసినాడే ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంది నేచురల్ స్టార్ నాని యాక్టింగ్ మీ అందరికీ ఇవాళ రివ్యూ చెప్పడం మామూలుగా ఉండదు బ్యాంచెత్ వేరే లెవెల్లో ఉంటుంది చాలా చాలా బాగుంది న్యాచురల్గా ఉంది నెక్స్ట్ ఏంటంటే ఆ మాస్ బుక్ అనేది చాలా చాలా బాగుంది ఇది నిజంగా ప్యాన్ ఇండియా హిట్ అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తి చెప్పినాను ఫ్రమ్ సమోటో సాయి ఓకే థ్యాంక్ యూ చెప్పినట్టు కేజీఎఫ్ అన్నాడు ఇయర్ ఆర్ఆర్ తర్వాత ఇదే అన్నారు దసరా తెలుగు ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తా అన్నారు మేము అదే ఆశలు పెట్టుకొని చూస్తే ఇక్కడ దసరా ఏం అసలు స్టోరీ చాలా స్క్రీన్ ప్లే వీక్ నాని యాక్టింగ్ ఇచ్చి పాడేశాడు కీర్తి సురేష్ క్రేజ్ చేసింది కానీ స్టోరీ స్క్రీన్ ప్లే చాలా వీక్ అసలు ఇన్ని వీక్ పాయింట్స్ ఒక సినిమాలో ఎప్పుడు చూడలేదు వీళ్ళు ఈ సినిమాతో ప్యాన్ ఇండియాకి రావాల్సింది కాదు ఆ శ్యామ్ సింగర్ ప్యాన్ ఇండియా వెళ్ళినా పెద్ద హిట్ అయ్యేదేమో అసలు దీని అంత పెద్ద రాడ్ నేనైతే ఎప్పుడు చూడలేదు చాలా వరస్గా తీసాను ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలక్షన్స్ అన్నారు విలేజ్ గురించి అన్నారు సెకండ్ హాఫ్ మొత్తం అమ్మాయి గురించి మారిపోయిన స్టోరీ లవ్ స్టోరీ అయింది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఏదో విలేజ్ తాగుబోతుల గురించి ఉండే అసలు చాలా రాడ్ అసలు నిద్ర వచ్చింది సినిమా మధ్యలో చాలా చాలు ఫస్ట్ హాఫ్ కూడా చాలా ల్యాగ్ సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రా ల్యాగ్ అసలు మేము 5 out of 10 ఇస్తాను ఎందుకంటే 5 కూడా ఇచ్చేది నాని యాక్టింగ్ కీర్తి సురేష్ యాక్టింగ్ చూసి ఎక్కువ శ్యామ్ సింగ్ రాయ్ దసరాకి లుక్స్ వాళ్ళ హీరోల గెటప్స్ ఎట్లా ఉంటాయో చేసింది నేను లక్ష్మీనారాయణ ఆర్ట్ డిజైనర్ నా పేరు సో మన దసరా గురించి చెప్పాలంటే సినిమా రా కంటెంట్ అంటే రా అంటే తెలుసుగా ఎటువంటి ఎడిటింగ్స్ లేకుండా రస్టెడ్గా ఉంటుంది అన్నట్టు సినిమా సో ఫ్యామిలీతో చూడొచ్చు ఎవరికైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఇలా మన అరవింద సమేత నారప్ప లాంటి సినిమాలు నచ్చుతాయో వాళ్ళు ఈ సినిమాని బాగా ఫీల్ అవుతారు ఎంజాయ్ చేసుకుంటారు చేస్తారు సినిమా ఎలా ఉందంటే ఒక తెలంగాణ కల్చర్ని ఎలివేట్ చేసుకుంటూ వాళ్ళ కల్చర్ని కాపాడుకుంటూ ఆ సినిమాని చాలా డీప్గా ప్రజెంట్ చేసిండు చిన్న చిన్న డీటెయిల్స్ కూడా అంటే మన బలగం సినిమాలో పిట్ట ముట్టకపోవడం ఇట్లాంటివి ఉంటాయి చూడు అలాంటివి కూడా ఇందులో క్లియర్గా చూపించిండు సినిమాలో సినిమా చూస్తున్నంతసేపు అయితే ఎక్కడ కూడా బోర్ అనిపించదు అంటే ఎప్పుడెప్పుడు కొన్ని సినిమాలు ఎట్లుంటాయంటే ఫస్ట్ హాఫ్ వరకు సినిమా అర్థం కాకుంటే నెక్స్ట్ కూడా బాగాలేదనుకుంటారు కానీ ఇది ఎట్లుందంటే గూప్స్ బంప్స్ అన్నట్టు సినిమాలో నాని గారి మాస్ యాంగిల్ని క్లియర్గా చూపించిండు సినిమా నారప్ప అని మర్చిపోతారు ఈ సినిమా చూస్తే అంత బాగుంది సినిమా మంచి ఎంజాయ్ చేయొచ్చు అవసరం లేదు నార్మల్ స్టోరీ నార్మల్ అంతా బాగుంది ఇంకేదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఏంటంటే నాకు ఎలా చూసినా నాకు రాముడు సినిమాలే గుర్తొస్తున్నాయి ఈ సినిమాకి ఎలా అనిపించింది ఒకప్పుడు విలన్ సినిమా విలన్ మన ఐశ్వర్యరాయ్ గారిది ఇవన్నీ ఎలా ఉన్నాయో ఆ రేంజ్ లోనే ఉంది కానీ పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం హీరోయిన్ కానీ హీరో కానీ చింపేశారు చింపి షాట్ చేసేసారు అన్నమాట అంటే సినిమా బ్లాక్ బాస్టర్ యావరేజ్ ఎట్లా సినిమా బ్లాక్ బాస్టర్ యావరేజ్ అనేది పక్కన పెడితే నాకైతే నచ్చింది బ్లాక్ బాస్టర్ లేదనేది మనకు 1 week తర్వాత తెలుస్తుంది అంటే నేను చెప్పేది కాదు నాకైతే నచ్చింది చంద్ర చక్కగా వచ్చి చూడొచ్చు అండ్ మా ఫ్రెండ్ రియాజ్ మంచి క్యారెక్టర్ మా చాలా చక్కగా చేశాడు చాలా బాగుంది చాలా నీట్ గా ప్రశాంతంగా చూడొచ్చు సినిమా 4 ఇస్తాం బ్రో రేటింగ్ దమ్ముగా ఓటేసి గుద్దినట్టు 4 వేసేయచ్చు అంతేనా
సినిమాలో కూర్చున్న తర్వాత ఇది కదా రంగస్థలం కంటే ముందు వచ్చి ఉంటే బెంచ్ మార్క్ మూవీ అయ్యేది, నాన్ బాహుబలి రికార్డ్స్ కి దీన్ని పోల్చేవాళ్ళు కదా అని చెప్పి నాకు ఆ థాట్ వచ్చింది. సో అంతలా నన్ను ఆకట్టుకుంది సినిమా. రియల్ మన లైఫ్ లో మన లైఫ్ ఎట్లా పోతుందో అట్లనే పోతుంది సినిమా. దానికి ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ ఏందయ్యా అంటే ఫైట్స్ బీజిఎం. మన జీవితంలో మ్యూజిక్ ఉండదు ఎలాగో, ఓకే ఆ బీజిఎం దసరాలో ఉంది. ఫైట్స్ మనం ఏ ఎలిమెంట్ కావాలనుకుంటే ఆ ఎలిమెంట్ ఉంది మూవీలో. మైండ్ బ్లోయింగ్ మూవీ, సూపర్, డైరెక్షన్ చాలా బాగుంది, చాలా బాగుంది. వాళ్ళు నమ్మిన దాన్ని నమ్మినట్టు తీశారు చూడండి. దానికి మనం వీ కెన్ వౌచ్ ఫర్ దెమ్. ఎస్, ఫర్ 10 ఐ విల్ గివ్ 10. ఏ నువ్వు ఫేక్ చేస్తున్నావు అంటే 9.8 ఇస్తాను నేను, అంతే మీకోసం అది ఇంకా. ఎస్, థ్యాంక్ యూ. అందరూ మంచి అనిపిస్తుంది. ఒక్కొక్క సీన్ మనకి పడే మనం ఇబ్బంది పడతాం, ఎందుకంటే ఎమోషన్ సీన్ తట్టుకోలేకపోతాం. సీన్ లా ఫ్రెండ్షిప్ గురించి బాగా బాగా సాంగ్స్ అయితే అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి సాంగ్స్. మా ఫ్రెండ్ సాగర్ అంటేనే వరంగల్ నుంచి వచ్చిండు, నానికి బెస్ట్, నానికి పెద్ద ఫ్యాను. సినిమా కోసమే వరంగల్ నుంచి వచ్చిండు. చాలా చాలా బాగుంది సినిమా, వచ్చి చాలా హ్యాపీగా వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు నచ్చది, దయచేసి ఎవ్వరు కూడా ఎవరిని నమ్మకండి, థియేటర్కి వచ్చి చూడండి. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యామిలీ పిక్చర్ ఈ సమ్మర్లా, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంజాయ్మెంట్ చేసే సినిమా దసరా. దసరా సినిమా ప్రతి ఒక్కరు నచ్చని దయచేసి చెప్తున్నా, ఎవ్వరు ఇనిపి నమ్మకండి, థియేటర్కి వచ్చి చూడండి. జై నాని గారు. రేటింగ్ అనేది 3.5 అన్న, 5కి. చాలా చాలా బాగుంది సినిమా, అందరు నచ్చది. ఫస్ట్ హాఫ్ ఓకే ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం అద్దరిపోయింది. అలా అలా వెళ్ళిపోయింది సినిమా. ఫైట్స్ చాలా బాగుంది, క్లైమాక్స్ ఉంటుంది. హై ఇస్తాడు డైరెక్టర్ నీకు, లిటరల్లీ నార్మల్ హై అయిపోడు. లిటరల్లీ లాస్ట్ 20 మినిట్స్ ఫైటింగ్ గా ఉంటుంది, అలా వెళ్ళిపోయింది. సాంగ్స్ కానీ బీజిఎం, సాంగ్స్ బీజిఎం అద్దరిపోయింది. స్టోరీ మామూలే కాకపోతే టేకింగ్ మాత్రం అదిరిపోయింది. డైరెక్షన్ చాలా బాగుంది, అసలు డెప్యూటెంట్ లా ఉంటది అన్న సినిమా మాత్రం. డెప్యూటీ డైరెక్టర్ సినిమాలో ఉంటది అసలు, చాలా బాగుంది. ఇంట్రడక్షన్ నుండి అసలు వెళ్ళిపోతుంది సినిమా, అలాగా మూవీ అయితే బాగుందండి. కాకపోతే ఇది ట్రైలర్ చూసి ఫుల్ లెంత్ పవర్ ప్యాక్ మూవీ ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతారు. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి కూర్చుంటే స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది మూవీ, అక్కడక్కడ మధ్య మధ్యలో ఫ్యూ సీన్స్, బీజిఎం, ఒకటి రెండు ఫైట్స్ అలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా అట్లా డల్గానే కొంచెం ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో అన్నా కొంచెం బాగుంటుందని చూస్తే సెకండ్ హాఫ్లో కూడా కొంచెం డౌన్ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఇక లాస్ట్ 10-15 మినిట్స్ నాని ఫైట్ అయితే ఏదైతే ఉందో, ఆ బీజిఎం కానీ విజువల్స్ కానీ అన్నీ అసలు ఎక్స్ట్రాడినరీ. ఆ 10-15 మినిట్స్ లేకపోతే మూవీ ఏమి లేదు, ఇక డల్ అయిపోయినట్లే. అదే మెయిన్కి మూవీ నానిగారిది అంటే ఇదివరకు మనం పైసా జెండా బైకప్రాజీ చూసాం కానీ ఇక ఇందులో మరీ రా అండ్ రస్టిక్ లుక్ ఉంది, బాగానే ఉంది లుక్ అయితే బాగానే ఉంది.